రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడంతో అతని స్థానంలో టెస్ట్ కీపర్ శ్రీకర్ భరత్ కి ఆరు మ్యాచ్ లో అవకాశం ఇచ్చింది బీసీసీఐ ఆస్ట్రేలియా టాప్ క్లాస్ బౌలింగ్ లైన్అప్ని ఎదుర్కొన్న శ్రీకర్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ టూర్ లో రెండు టెస్టుల్లోనూ ఇషాన్ కిషన్ కి అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఫామ్ లేని వెస్టిండీస్ బౌలర్లపై ప్రతాపం చూపించిన ఇషాన్ కిషన్ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు మొదటి టెస్ట్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు అయితే రెండో ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ కి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కింది దీంతో టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఆరో భారత వికెట్ కీపర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్ రెండు వేల పద్దెనిమిదిలో పార్థివ్ పటేల్ మురళీ విజయ్ తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఆ తర్వాత టాప్ ఫోర్ లో బ్యాటింగ్కి వచ్చిన భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఏ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టెస్టుల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీని అందుకున్నాడు ఈ విషయంపై కిషన్ మాట్లాడుతూ ఇది చాలా స్పెషల్ టీం నా గురించి ఏం ఆశిస్తుందో నాకు బాగా తెలుసు టీంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు ముఖ్యంగా విరాట్ భాయ్ వల్లే నాకు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కింది వెళ్లి నీ ఆటను చూపించమని నన్ను ప్రోత్సహించి పంపించారు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బౌలింగ్ చేస్తూ ఉండడంతో నాకు బ్యాటింగ్ ఈజీ అయిపోయింది ఇక్కడికి రావడానికి ముందు ఎన్సీఏలో రిషబ్ పంత్ ని కలిశాను అండర్ నైన్టీన్ నుంచి ఇద్దరం కలిసి ఆడుతున్నాం రిషబ్ పంత్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయంటూ చెప్పుకొచ్చాడు వికెట్ కీపర్ ఇషాన్